టేస్ట్ లో గుడ్ సిటీలో స్ట్రీట్ ఫుడ్ నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ఈశ్వర్ చెప్పండి సో సాక్షి మొదటి నుంచి కూడా చెప్తోంది సాక్షి కాదు సామాన్య ప్రజలు ఒక సదరు భక్తులు కరెక్ట్ గా అడుగుతున్న పదే పదే అడుగుతున్న ప్రశ్ననే సుప్రీంకోర్టు కూడా ఈరోజు రీట్రేట్ చేసిన విధంగా ఆయన సుప్రీంకోర్టు ప్రశ్నల్లో మనం చూస్తున్నాం అసలు ఆధారం ఎక్కడుంది కల్తీ జరిగినట్లు అనేది మొదటి ప్రశ్న కాదా అసలు మీడియాకు ఎందుకు వెళ్లవలసి వచ్చింది జులైలో టెస్ట్ జరిగితే అది సెప్టెంబర్ వరకు ఎందుకు ఆగి ఎందుకు ఆగి దీన్ని బయట పెట్టారు అని వెనుక పొలిటికల్ మోటివ్స్ ఉంది అనేది ఖచ్చితంగా బహిర్గతం చేస్తోంది సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఏ రంగంగా చూడాల్సిన అవసరం ఉంది ఈశ్వర్ ఎస్ హరి చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు సుప్రీంకోర్టు ఈరోజు అందించిందని చెప్పాలి మొట్టమొదటిది రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అన్నది నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించలేదనే చెప్పాలి ఎందుకంటే ఆయన మొదట మొట్టమొదటిసారిగా పార్టీ కార్యక్రమంలోనే జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆయన మాట్లాడారు రెండో అంశాన్ని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ప్రశ్నించింది అసలు మీరు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళారా లేదా అంటూ సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అన్నది మూడవ క్వశ్చన్ మీరు నెయ్యిలో ఆ నెయ్యిని లడ్డుల తయారీలో వాడారా లేదా అంటే ప్రభుత్వం తరపున సిద్ధార్థ లో వాదనలు వినిపిస్తున్నారు ఆయన క్లియర్గా చెప్పారు ఆ నెయ్యిని వాడలేదు అని ఈ మూడు పాయింట్ చాలా కీలకమైనటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి వాడనటువంటి నెయ్యి విషయంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఇదే సమయంలో జూలైలో రిపోర్ట్ వచ్చింది మీ చేతికి వచ్చింది జూలై ఇరవై మూడున రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యక్రమంలో ఈ కామెంట్ చేశారు జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఎందుకు ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదనేది కూడా చాలా కీలకంగా అడిగింది అదే సమయంలో ఎన్డిడిబి ఇచ్చినటువంటి రిపోర్టు ఎన్డీడిబి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఒకవేళ ఏదైనా సరే అడల్ట్రేషన్ జరిగిందన్న అంశం ఉన్నప్పుడు దానికి సెకండ్ ఒపీనియన్కి వెళ్లాల్సిన అవసరం ఉందా లేదనే కీలకమైనటువంటి ఒక పాయింట్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు రేజ్ చేసింది ఓవరాల్గా ప్రజల్లో అలాగే అక్కడ భక్తుల్లో ఉన్నటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు రేజ్ చేసిందనే చెప్పాలి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తన పార్టీ కార్యక్రమంలో జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు జంతువుల కొవ్వు కలిసిందని లేదు జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేశారనేటటువంటి కామెంట్ చేశారు అప్పటికే జూలై ఇరవై మూడున చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో స్టేట్మెంట్ ఒకటి ఈవోది ఉందో దానికి భిన్నంగా ఇది కనిపిస్తోంది భిన్నంగా కనిపించిన తర్వాత సెప్టెంబర్ ఇరవైన ఈవో మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి జంతువుల కొవ్వు కలిసిందన్నారు అయితే అదే సమయంలో ఆయన చేసినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన ఆయన స్టేట్మెంట్లో అనే అంశాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ప్రస్తావించిందనే చెప్పాలి ఆ నెయ్యిని తిరిగి పంపేశామని ఆయన చెబుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు లేదు కలిపేశామని చెప్తున్నారు ఈ రెండింటిని కూడా సుప్రీంకోర్టు చాలా కీలకంగా ప్రశ్నించింది ఒకవేళ అది లోపలికి వెళ్లే అవకాశం ఉందా లేదా అన్నప్పుడు వెనక్కి తిరిగి పంపేస్తే ఎక్కడ కల్తీ జరిగింది అన్నదానికి మీ దగ్గర సమాధానం ఉందా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇక్కడ లడ్డూని ఎక్కడైనా టెస్ట్ చేశారా జంతువుల కొవ్వు కలిసింది లడ్డూల్లో అని చెబుతున్నప్పుడు మీరు నెయ్యి టెస్ట్ చేశారు నెయ్యిని టెస్ట్ చేసిన తర్వాత అందులో అడల్ట్రేషన్ జరిగిందని తెలియన తర్వాత కాదు కాదు లడ్డూల్లో కలిసిందని చెబుతున్నప్పుడు ఆ లడ్డూని ఏదైనా ల్యాబ్కు పంపించారనేటటువంటి ఒక కీలకమైనటువంటి ప్రశ్నను ఈరోజు సుప్రీంకోర్టు సంధించింది దీనికి ప్రభుత్వం దగ్గర సిద్ధార్థ లోద్రా దగ్గర ఎటువంటి సమాధానం లేదనే చెప్పాలి ఎందుకంటే వెనక్కి పంపేశామని స్వయంగా ఆయన చెప్పారు ఈరోజు లోద్రా చెప్పారు అదే సమయంలో ఈవో ఇప్పటికే అనేక సార్లు చెప్పారు వెనక్కి పంపేశామని సరే ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాన్ని ఒక రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పబ్లిక్లో వచ్చి ఈ విధంగా రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్న విషయాన్ని సుప్రీంకోర్టు నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ప్రసాదంలో వాడలేదు అని క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని ఇది ఖచ్చితంగా రాజకీయ పరమైన వ్యాఖ్యలు ఇది పొలిటికల్ మోటివ్ తో చేసిన వ్యాఖ్యలు అనేది కదా ఎస్ క్లియర్ అది క్లియర్గా కనిపిస్తోంది ఎందుకంటే మొదటి నుంచి అందరికీ ఉన్న అనుమానం కూడా అదే చంద్రబాబు దీన్ని ఒక రాజకీయ అవసరానికి వాడుకుంటున్నారని పొలిటికల్గా కూడా మనం చూసినప్పుడు వైఎస్ఆర్సీపీ ఇదే అంశాన్ని కూడా లేవనెత్తింది వంద రోజుల పాలనకు సంబంధించి ఆయన ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారనేది కానీ సామాన్యులు కూడా అర్థమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి కూడా రాజకీయాల కోసం వాడుకుంటున్నారా అనేటటువంటి ప్రశ్న వచ్చింది శ్రీవారి పవిత్రమైన లడ్డుని రాజకీయాల కోసం వాడుకుంటున్నారా అన్న ప్రశ్న వచ్చింది ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని చెప్పింది ఎక్కడ ఆ నెయ్యికి సంబంధించి అడల్టరేషన్ అనే అంశం తప్పిస్తే ఎక్కడా జంతువులకు వరే మాట మనకు కనిపించట్లేదు ఇది సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా ఉంది ప్రతి విషయం కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంది అని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కానీ కోటాను కోట్ల శ్రీవారి భక్తులు కానీ ఈ విషయాలన్నీ పబ్లిక్ గా చూడవచ్చు ఎందుకంటే ఈవో ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినా అన్ని కూడా మనకు క్లియర్ గా పబ్లిక్ డొమైన్ లో కనిపిస్తున్న అంశాలు అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ విషయాన్ని గ్రహించారు చాలా సులభంగా ఇది పబ్లిక్ లో ఉన్నటువంటి అంశాన్ని అనేది సంబంధించిన జడ్జెస్ కూడా దీన్ని గమనించారు ఈ రోజు పబ్లిక్ డొమైన్ లో ఇవన్నీ ఉన్నాయి కదా అంటూ క్వశ్చన్ చేశారు ఫస్ట్ అడగడమే కూడా కూడా అడిగే పబ్లిక్ ఉన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు ఈవో మరో మాట చెప్పారు అవునా కదా ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా అనేట లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ అవసరాలకు వాడుకున్నారన్న విషయాన్ని లోత్రా చెప్పినటువంటి సమాధానంతోనే తెలుస్తోంది ఎందుకంటే ఆ నాలుగు ట్యాంకర్లను తిప్పి పంపేశాం ఈవో చెప్పారు ఆ నాలుగు ట్యాంకర్లను తిప్పి పంపేశాం లోథ్రా చెబుతున్నారు ఆ నాలుగు ట్యాంకర్లను తిప్పి పంపేశాం గతంలో లోకేష్ కూడా చెప్పారు తిరిగి వెళ్ళిపోయినటువంటి కల్తీ జరిగినటువంటి నెయ్యిని లడ్డూలో కలవనటువంటి నెయ్యిని ఎలా కలిపారన్నదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇదే ఒక రాజకీయ అంశంగా తన ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన వాడుకున్నారని కూడా తెలుస్తుంది మనం చూసాం మనం చూసే ఒక్క చిన్న పాయింట్ ఏంటంటే శుక్రవారం రోజున జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు అన్న తరువాత ఆయన ఏ రకమైన ఆటంకాలు కలిగించారో మనం చూసాము ఆ ఆటంకాల నేపథ్యంలో ఒక అడుగు వెనక్కి వేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు వంద అడుగులు ముందుకేస్తూ ఈ కల్తీ అంశం తేలాల్సింది ఎట్టి పరిస్థితిలో టాపిక్ డైట్ డైవర్ట్ కాకూడదు అనేది ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ వెంటనే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ నాలుగు ట్యాంకర్లు కలిశాయని అంటున్నారు కలిశాయి అంటే ఎక్కడ కలిశాయో తెలియదని మాట మార్చారు అంటే ఎప్పుడైతే కోర్టు దగ్గరకు వస్తుందో ఇది ఇంకో విషయం కూడా చెప్పారు నేను మీకు గుర్తు చేస్తాను రీసెంట్గా ఈ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అనే వంశం వెలుగు చూసిన తర్వాత ఆయన కల్తీ అయితే జరిగింది కానీ అది ప్రసాదంలో వాడారా ఇంకో దగ్గర వాడారా అనేది తర్వాత విషయం అంటూ మాట మార్చిన విషయం కూడా మనం చూసాం ఇది కూడా సుప్రీం దృష్టికి వెళ్తుందా నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకోటి దీన్ని ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా సనాతన ధర్మం అంటూ ఒక కొత్త వాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ రకంగా దాన్ని మళ్ళీ హిందుత్వం మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది దాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా సుప్రీం దేకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందంటారా ఎస్ ఖచ్చితంగా ఒక విషయాన్ని మనం గమనించాలి ఈ సనాతన ధర్మం పేరుతో మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడినటువంటి రాజకీయ నాయకుల అంశాలు కూడా రేపు తప్పనిసరిగా ఈ విచారణలోకి వస్తుంది ఎందుకంటే ఏ ఆధారాలతో కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్ అయోధ్య రామాలయానికి లక్ష లడ్డూలు కొవ్వుతో తయారు చేసినటువంటి లక్ష లడ్డూలు పంపారు అని ఆయన అంటున్నారు కొవ్వుతో తయారు చేసినటువంటి లక్ష లడ్డూలు పంపే అవకాశం లేదు ఎందుకంటే అది జరిగింది జాన్యువరిలో వీళ్ళు సప్లై చేసింది జూన్ జూలైలో సో అక్కడికి వెళ్ళేటటువంటి ఛాన్సే లేదు ఆ అడల్ట్రేషన్ జరిగినటువంటి నెయ్యి ఆ సమయంలో రాలేదు ఏఆర్ డైరీ ఆ సమయంలో అక్కడ టీటీడీకి నెయ్యి సరఫరా చేసినటువంటి ఆనవాళ్ళు కూడా లేవు ఇలాంటివన్నీ కూడా ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఒక రాజకీయమైనటువంటి అంశంగా ఉపయోగించుకోవడానికి మతాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెట్టే అంశంగా దాన్ని వాడుకోవడానికి చూసారనేది చాలా క్లియర్గా చూస్తున్నాం వెంకటేష్ ఇప్పుడే బ్రేక్ చేశారు ఖచ్చితంగా సొలిసిటర్ సుప్రీంకోర్టు అడిగింది ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసే ఒక దర్యాప్తు సంస్థకి ఇచ్చే అవకాశం ఉంది ఎవరికి ఇస్తే బాగుంటుందని కూడా ప్రశ్నించినట్టుగా చూస్తున్నాం ఒక్కసారి మొదటి నుంచి చూస్తే గనక ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళు సిబిఐ ఎంక్వైరీకి కానీ సుప్రీంకోర్టు జడ్జితో విచారించడానికి కానీ వెనకడుగు వేయటం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇది సీబీఐ ఎంక్వైరీ జరగాలి సుప్రీంకోర్టు న్యాయవాదితోటి మూర్తితోటి ఇది ఎంక్వైరీ జరిపించాలంటూ కోరుకుంటున్నారు ప్రస్తుతం సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నల్లో మొత్తం వివాదం బయటపడింది వాళ్ళు కుట్ర బయట పడింది ఇంకా ఫర్దర్ గా ఇది దర్యాప్తు వాస్తవాలు పూర్తిగా బయటకు ఎందుకంటే సిట్ వేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం అయితే మొదటి నుంచి చాలా మందిలో ఉంది ఎందుకు న్యాయ విచారణ కోరటం లేదు ఎందుకు జుడిషియల్ ఎంక్వైరీ కోరటం లేదు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరటం లేదు ఇంత పెద్ద ఆరోపణలు చేసిన తరువాత ఇది ఒక రాజకీయ పార్టీ కో ఇద్దరు నాయకులకు మధ్య అంశం కాదు ఇది కోటాను కోట్ల భక్తుల యొక్క అంశానికి సంబంధించింది పవిత్రమైన తిరుపతి లడ్డూకు అన్న తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి అన్న ఆయన పవిత్రమైన లడ్డు అన్న కోట్లాది మంది భక్తులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి దీన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సిపి డిమాండ్ చేస్తోంది కానీ చంద్రబాబు నాయుడు గారు సిట్టు వేయడం ద్వారా ఇక తాను అటువైపు వెళ్లనని ముందుగానే తేల్చేసినట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు సుప్రీంకోర్టు చేసినటువంటి కీలక వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతోంది ఏంటంటే రేపు కేంద్రం తప్పనిసరిగా ఇందులో రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది అది సిబిఐ ఎంక్వైరీ అడుగుతారా లేకపోతే జుడిషియల్ ఎన్క్వైరీ అడుగుతారా అడిగినప్పుడు సుప్రీంకోర్టు జ్యుడిషియల్ ఎన్క్వైరీకి అనుమతిస్తుందా అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం రెండో ప్రధానమైన అంశం ఏంటంటే సుప్రీంకోర్టు దీన్ని ఒక రాజకీయ అంశంగా పరిగణించిందనేది మనం గమనించాలి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ మీరు పబ్లిక్ లో ఎందుకు మాట్లాడారు రాజ్యాంగ పదవిలో ఉండి అని ప్రశ్నించడం ద్వారా ఒక రాజకీయ అంశాన్నిగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తోందన్న విషయాన్ని సుప్రీంకోర్టు కీలకంగా చాలా సమగ్రంగా ఆలోచన చేయడం ద్వారా ఇది గ్రహించిందనేది పడుతుంది ఇంతకుముందు ముందు మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఈ రోజు సుప్రీం కోర్టు తన విచారణ సందర్భంగా లేవతి లేవనెత్తినటువంటి ప్రశ్నలు విన్న తర్వాత ఎవరైనా సరే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది దాని ద్వారా ఇది క్లియర్ గా ఒక రాజకీయ అవసరానికి తెరపైకి తెచ్చినటువంటి వివాదమే కానీ ఇందులో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అన్న మాట ఎక్కడా కనిపించట్లేదు ఒకవేళ వీళ్ళు చెబుతున్నట్టుగా యానిమల్ ఫ్యాట్ ఉంటే మీరు సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదండి రెండో అత్యంత కీలకమైనటువంటిది లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కాబట్టి ఆ లడ్డూల్ని ఏమైనా టెస్ట్ చేశారా అన్నది నిజానికి చెప్పాలంటే నెయ్యి మాత్రమే టెస్ట్ జరిగింది కానీ ఎక్కడా లడ్డూల టెస్ట్ జరగలేదు ఇప్పటి వరకు కూడా మనకు మొత్తం టీటీడీ హిస్టరీ తీసుకుంటే కూడా ఈ ల్యాబ్ల్లో వచ్చేటటువంటి నెయ్యి కానీ ఇతర ముడి పదార్థాలు కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి టెస్ట్లు మాత్రమే చేస్తారు కానీ ఆ టెస్ట్ చేసినప్పుడు అడల్ట్రేషన్ అనేటటువంటిది కల్తీ అన్నది ఎక్కడన్నా తేలితే వెంటనే వాటిని రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తారు అది ఎట్టి పరిస్థితిలో ఆలయం లోపలికి పోర్టులోకి వచ్చే అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నట్టు లోపలికి వచ్చేసింది దాన్ని లడ్డూలో కలిపేశారు జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారైందన్నారు కాబట్టి ఇది రాజకీయ అంశం అనేది అందరికీ తెలిసినా పక్కన పెట్టినా ఇప్పుడు సుప్రీంకోర్టు సూర్తిగా ఒక ప్రశ్న అడిగింది ఆ లడ్డూను టెస్ట్ చేశారా అన్న ప్రశ్న లడ్డూలు టెస్ట్ చేయకుండానే అందులో జంతువుల ఫ్యాట్ కలిసిందని అలా చెబుతారు ఇందులో ఇంకా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది హరి మనకి ఒకవేళ ఇది అడల్టరేషన్ నెయ్యి అని తేలిన తరువాత లోపలికి వెళ్లే అవకాశమే లేదు అలా వెళితే ఎవరు పంపారు ఎందుకు పంపారు లడ్డూలను కల్తీ చేయాలని ఎవరు భావించారు దీని వెనకేదన్నా కుట్ర ఉందా కుట్ర కోణంలో భాగంగానే దీని లోపలకు పంపించారా ఇవన్నీ కూడా రేపు దర్యాప్తులో వెలుగులోకి వస్తుంది అంటే సిటీ దర్యాప్తులు ఇది వెలుగులోకి వస్తుందని ఎవరు అనుకోరు కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తే మాత్రం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల్లో కుట్రకోణం కోణం దాగుందా లేదన్నది కూడా క్లియర్ గా తెలుసు ఒక అనాలోచితంగా ఒక బాధ్యత లేకుండా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనే ప్రస్తుతం ఇరుక్కున్నారు అనుకోవచ్చా ఎందుకంటే సుప్రీం సుప్రీంకోర్టు ఇంత పెద్ద ఎత్తున కేంద్రం కూడా ఇక్కడ జోక్యం చేసుకోవాలి ఒక దర్యాప్తు సంస్థని అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది అంత గట్టిగా విశ్వసిస్తున్న నేపథ్యంలో ఎవరు తోవిన గొంతలో వాళ్ళు పడుతున్నారు అనేది దిశగా ప్రస్తుతం జరుగుతున్నదని చెప్పచ్చు అంటారు ఖచ్చితంగా ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి ఇప్పుడు సిట్ అయినా సరే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సిట్టు ఏ ఆరోపణలు చేశారో చంద్రబాబు నాయుడు అంటే తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందనేటటువంటి స్టేట్మెంటే ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా వివాదాస్పదంగా మారింది కాబట్టి సిట్టు దర్యాప్తు ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి మీరు చేసినటువంటి యానిమల్ ఫ్యాట్ ఆరోపణలకు సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చింది దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏది ఆ ఏ ల్యాబ్ ఆ విషయాన్ని తేల్చిందనేది మొట్టమొదట దర్యాప్తును చంద్రబాబు నుంచే మొదలు పెట్టాలి కానీ సిట్ ఆ పని చేయదు సిట్ ఎట్టి అన్నారు చంద్రబాబు మాట్లాడిన తరువాత సెప్టెంబర్ ఇరవై యానిమల్ ఫ్యాట్ అన్నారు ఎందుకు మీరు మాట మార్చాల్సి వచ్చింది మీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నప్పుడు వెజిటబుల్ ఫ్యాట్ అని ఒకసారి అన్నారు యానిమల్ ఫ్యాట్ అని మరోసారి అన్నారు ఎందుకు మాట మార్చాల్సింది వచ్చిందనేది కూడా చంద్ర ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది నిజానికి సిట్ పని చేస్తున్నట్టు అని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోం ఎందుకంటే సిట్ ఆ పని చేయదు కేవలం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి యాంగిల్లో దర్యాప్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుందే కానీ చంద్రబాబుని కానీ ఈవోని కానీ క్వశ్చన్ చేసేటటువంటి అవకాశాలు ఇక్కడ ఎక్కడా కూడా మనకు రోజుల తరువాత మీ దగ్గర రిపోర్ట్ ఉంటే యానిమల్ ఫ్యాట్ కలిసి ఉంటే అరవై నాలుగు రోజుల తరువాత మీరు పోలీస్ స్టేషన్ లో ఎందుకు కంప్లైంట్ ఇచ్చారన్న ప్రశ్నకు కూడా సిట్ అడగాలి కానీ సిట్ ఇది ఏది చేయదు అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలు వస్తే మొట్టమొదటి విచారణ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచే మొదలు మొదలు పెడుతుంది ఈవో దగ్గరికి వెళుతుంది ఆ తర్వాత అధికారులందరినీ కూడా ప్రశ్నిస్తుంది అలా జరగకుండా కేవలం ఏఆర్ డైరీ చుట్టూ లేకపోతే ఆ దుండిగల్లో చెన్నైలో వారి చుట్టూ తిరిగి అక్కడికి ఆపేస్తే మాత్రం పూర్తి విషయాలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండదు సిట్ దర్యాప్తు కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తేనే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితేనే సిబిఐ విచారణ జరిగితేనే ఇందులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి మాట్లాడదాం ఒక్కసారి